రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106 డివిజన్ బాపునగర్ కాలనీలో కాంగ్రెస్ షేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ వాసులను పట్టించుకొని తెరాస ప్రభుత్వం వ్యర్థమని అవసరం లేని పనులు చేస్తూ కమిషన్లు తీసుకుంటున్నారని 4 సంవత్సరాల నుండి అసలు ప్రజలను పట్టించుకోవడం లేదని అన్నారు. తమ డబ్బులతో ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలంగాణ మొత్తం 4 చేతుల్లో ఉందని కేసీఆర్ కుటుంబం పాలిస్తుందని అన్నారు. ఇప్పుడు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్, నాగరాజు, కాలనీ మహిళలు పాల్గొన్నారు. మొన్న మేము ఈయన చచ్చిపోయినాక 11,000 ఇట్లా మోరికి పైపులు వేయించింది. 11,000 మళ్ళీ ఇప్పుడు నీళ్ళ పోతలేము మళ్ళీ సరిగ్గా. మీరు ఇచ్చిన 11,000 ప్రజలు అనాథలైపోయారు. అసలు వాళ్ళు కార్పొరేటర్ ఎవరో తెలియదు అంటారు, ఎమ్మెల్యే ఎవరో తెలియదు అంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియదు అంటారు. గతంలో బిక్షపతి యాదవ్ గారి ఇంటికి అయితే మా ఇల్లు అని చెప్పి రుబాబుగా పోయి కూర్చొని కొట్లాడి ఏ పాలన్నా కానీ ఇప్పుడు ఉన్న మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు. ఈడ రోడ్డు గురించి నాకు పొద్దున్న 7:30 నేను ఫోన్ చేసి ఇక్కడ వినోద్ వేణు ఫోన్ చేసిండు అన్న, మా పరిస్థితి మేము ఉద్యోగాలకు పోకుండా మేము ఉన్నామన్న. ఈ శానిటైజింగ్ వన్ పిలిస్తే వాళ్ళు ఉల్టా పైసలు అడుగుతారు, ఎన్నిసార్లు పైసలు ఇవ్వాలి, క్లీనింగ్ లేదు, 2 సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉన్నాం క్లీన్ చేస్తలేరు అని చెప్పి చెప్తే పొద్దున్నే నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి మున్సిపల్ వాళ్ళకి చెప్పడం అయితే టైం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మేము వీళ్ళు చెప్పి చెప్పి మేము కూడా చెప్పి చెప్పి అలసిపోతున్నాం. వాళ్ళు పని చేస్తలేరు కాబట్టి మా సొంత పైసలతో మేము ఇక్కడ క్లీన్ చేయించినాం. నిన్న కూడా మాదాపూర్ డివిజన్లో కూడా రోడ్డు మీద ఆ రోడ్డు తవ్వి 2 సంవత్సరాల నుంచి అది అట్లే పెట్టేసి ఉండే, అది కూడా మేము ఆడ నరసింహ యాదవ్ ఆయన సొంత పైసలతో ఆడ క్లీన్ చేయించిండు. అట్లా ప్రతి ఒక్క డివిజన్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మా సొంత పైసలతో క్లీన్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద నీళ్లు పడినట్టే ఉంది పరిస్థితి. ఎంతసేపు కూడా వాళ్ళు కమిషన్లు దండుకోవడము, రోడ్లు వేయడము, కమిషన్లు దండుకోవడము, ప్రాజెక్టులు కట్టడము, కమిషన్లు దండుకోవడము, 4 పాలన రైతు ఒకటి దుర్గం చెరువు మీద ఒక పెద్ద రోడ్ వేసేసి ఏది మన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని పెట్టి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవరు కావాలి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎవరు కావాలి, హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాకు మాకీడ బస్సీల రోడ్లు లేవు, మగరు బోరీలు క్లీన్ చేస్తలేరు, నాలాలు లేవు. ఈ కరోనా సమస్యతోటి 6 నెలల నుంచి ఉద్యోగాలన్నీ ఊసిపోయినాయి పబ్లిక్, నిరుద్యోగ వృత్తి లేదు. ఏది 3,016 రూపాయలు ఇస్తామన్నారు, ఎవరికైనా ఇచ్చిరా? పింఛన్లు బంద్ చేసిర్రు, రైతు బాగా బంద్ చేసిర్రు, అన్ని బంద్ చేసిర్రు. కేవలం ఈసారి ప్రజలు ఇవాళ ఈసారి ప్రజలు చూస్తున్నారు, తప్పకుండా గుణపాఠం చెప్తారు టీఆర్ఎస్ పార్టీకి. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఫస్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో గుణపాఠం చెప్తారు, తర్వాత వచ్చే రాబోయే రోజుల్లో 2023లో ఈ జనరల్ ఎలక్షన్లో పార్లమెంట్ కానీ స్టేట్ కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎవరు చూసినా చూసిపోయేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ కొంతమందికి చూపించినాం ఇన్ని సార్లు నాయన చేసిన మోరే అది అప్పటి నుంచి నాయన అడగలేము. బిచ్చపట్టి అన్నకు చెప్పి పోయి ధైర్యంగా అడుగుతాం, ఇక్కడ ఎవరిని పోయి అడగలేము, ఎవరింటికి పోలేము. అట్లా అని ఇప్పుడు ఈ మోరీ గురించి మాత్రం దయచేసి మాకు మోరీ డ్యానేజీ అన్ని గల్లీలకు అయితేనే మాకు కావట్లేదు, డ్యానేజీ కావాలి, రోడ్డు కావాలి నాన్న మాకు. మళ్ళీ ఇదే ప్రాబ్లం నీళ్ళు అయినా కూడా అదే సంగతి.